సైదాపురం మండలంలోని ఐసీఐసీఐ బ్యాంక్ వినియోగదారుల సేవా నిర్వాహకులు అమాయక ప్రజలను బయోమెట్రిక్ తో ఖాతాలోని డబ్బులు దోచేయడం జరుగుతుందని మోసపోయామంటూ నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని కల్చేర్లో మహిళా మండలి కాలనీలోని ప్రజలు లబోదిబోమంటున్నారు. బయోమెట్రిక్ ఆన్లైన్ పుణ్యమని అమాయక ప్రజలు బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ము మొత్తం మాయమవుతోంది. స్థానిక బ్యాంకులు ఉన్న అక్కడ సమాధానం లేదని వినియోగదారుల సేవా కేంద్రాలు కూడా నామమాత్రంగా ఉండగా బ్యాంకులలోనే వారు తిష్టవేస్తుండడం, బ్యాంకు సమయాల్లో వినియోగదారుల సేవా కేంద్రం తెరుచుకోకపోవడం, అసలు ఆ కేంద్రాలు దేనికోసం ఉన్నాయో అవగాహన లేకపోవడం, గ్యాస్ డబ్బులు ఇస్తామని ఇంటి వద్దకు వచ్చి కేటుగాళ్లు వరంగా మారింది. ఎక్కువ మొత్తంలో ప్రజలు డబ్బు దోచేసిన ఐసీఐసీఐ సైదాపురం నిర్వాహకులపై కేసు నమోదు చేసి బాధితులకు డబ్బులు రికవరీ చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఏం చెప్పాడు ముద్రేసి ఆడ లింక్ కాలేదు, ఆడ చేపించుకో మేము ఈ గుడి అన్నాడు, ఆడకు పోయినాను, ఆడ 500 ఉందమ్మా, 70 రూపాయలు ఉందమ్మా అని చెప్పాడు. ఎక్కడ? బ్యాంకులో. బ్యాంకులో పోయి అడిగావా? అడిగా. మేము దిగలేదు కదా డబ్బులు ఎట్టపోయినా అడగవా? అడిగితే అయ్యి నువ్వు పలాన వాడు కాడ ముద్రేసా అని చెప్తే నువ్వు ఎందుకు వేసావు అమ్మా నేను కూడా బ్యాంకులో అని చెప్పి మాట్లాడేట. బ్యాంకులు అడిగా, అయ్యా ఒక ఆయన వచ్చి వేయించాడు ముద్ర అంటే ఆయన తీసేసుకుంటా నరసింహ చెప్పాడు. ఇంకీగా అక్కడ ఆయన చేతికి. ఇక్కడ ఎంత ఎంత మంది పోయి ఉంటాయి డబ్బులు? అదే నాకు తెలుసు. ₹1000 తీసుకున్నాను నేను, ₹1000 తీసుకున్నాను. ఆధార్ కార్డు మీద నెంబర్ ఎంచుకొని ₹1000 తీసుకున్నాను నేను. ఇదో ఫోన్ నెంబర్ ఇచ్చాడు, స్లిప్ ఇచ్చాడు. నీ అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయి, ఎంత పోయినాయి? ఎంతో తెలియదు. నేను బ్యాంక్కి కాడికి పోలేదు, అక్కడ అసిస్టెంట్ పని చేయట్లేదని పోలేదు. 3 సార్లు వేయించుకొని ఆమెకి ఆ డబ్బులు ఇవ్వకుండా ఆమె కాడ ఏమో ₹70 దాకా ఉన్నాయంట అకౌంట్లో, ఆయన తీసేసుకున్నాడని ఆమె బాధపడుతుంది. 90 ఏళ్ళు తెలియకుండా పని చేసాడు మమ్మల్ని. గోపి అని అబ్బాయి ఫోన్ నెంబర్ ఇచ్చి స్లిప్ ఇచ్చి మమ్మల్ని అంట అన్నే చేశాడు. 8000 ఉండింది, 8000 గ్యాస్ డబ్బులు మేము పాలక రాలకుంటే సొగర బొద్దులోకి వచ్చి ఒకటి ముద్రలు ఏళ్ళ కొండలు అన్నీ ఎంచుకొని ఆధార్ కార్డులు అన్నీ తీసుకుని ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నాను నా దగ్గర. నా బట్ట నాకు 600 ఇచ్చినాడు అంతే, నా డబ్బులు లేవు దాంట్లో. ఈ సమస్య ఏందంట? నాదా 12 ఏళ్ళు ఉన్నిందయ్యా, నా 8 ఏళ్ళు నేను తీసుకున్నా, 4 ఏళ్ళు నేను బ్యాంక్ తెలియజేస్తానని చెప్పి తీసుకునేడు. మళ్ళీ 2 రోజులు వచ్చి ముద్ర వేసుకొని ఆ డబ్బులు కూడా ఎత్తేసుకునేది అంట. ఎవరు ఆయన ఊరు రాసుకున్నాకొచ్చిండు మా పెద్ద. ఏ బ్యాంక్? ఏ బ్యాంక్ ఊళ్ళో? ఇక్కడ ఇక్కడ సైదాపురం వాళ్ళంట. ఏ బ్యాంక్? ఐసిఐసిఐ బ్యాంకా? సరే అయితే.